ఏపీకి ప్రత్యేక హోదా కోసం మీ ఎంపీలను రాజీనామా చేయమనండి. మా ఎంపీలు కూడా రాజీనామా చేస్తారంటూ సీఎం జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్. ధాన్యం సేకరణ విషయంలో తెలంగాణ రైతులను ముంచిన బీజేపీ సింగరేణి కార్మికులను ముంచేందుకే కుట్ర చేస్తోందంటూ మండిపడ్డ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కు సుమన్. మెదక్ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు రవికుమార్ కూతురుతో కలిసి నిరాహార దీక్ష చేపట్టిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల. కృష్ణా నదిలో స్నానం ఆచరిస్తుండగా గుంతలో పడిన విద్యార్థిని రక్షించే ప్రయత్నంలో ఐదుగురు విద్యార్థులు గురువు మృతి. ఈరోజు వీళ్ళు చేసే పనులు కూడా ఎక్కడ కూడా పొంతన లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక అవకాశవాద రాజకీయంతో ఆ రోజు గడిస్తే సరిపోతుంది, రాష్ట్రం ఏమైనా పర్వాలేదు, లేకపోతే వీళ్ళకి అధికారం వస్తే చాలు అనే ధ్యేయం తప్ప అన్ని అసత్యాలు అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే పరిస్థితికి వచ్చారు. ప్రజలకు ఒక భరోసా ఇచ్చారు, ప్రత్యేక హోదా సాధిస్తాం, సాధించలేకపోతే రాజీనామాలు చేస్తామని కూడా చెప్పారు. మమ్మల్ని రాజీనామాలు చేయమన్నారు, మేము మంత్రులు రాజీనామాలు చేశాం. ఇప్పుడు అడుగుతున్నా, మీకు ఏమాత్రం సిన్సియారిటీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మీ ఎంపీలు రాజీనామా చేయండి, మా ఎంపీలు కూడా సిద్ధంగా ఉన్నాం, అందరం కలిసి పోరాడదాం, ప్రత్యేక హోదా సాధిద్దాం. ఈ సవాలుకు మీరు సిద్ధమా అని అడుగుతున్నాం. సమాధానం చెప్పమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. రాజధాని తెస్తామంటున్నారు. ఈరోజు విశాఖపట్నానికి వచ్చే రైల్వే జోన్ పోయింది. రైల్వే జోన్ వల్ల ఉద్యోగాలు వస్తాయని మీరు మాట్లాడారు. ఏమైనా ఉద్యోగాలు ఈరోజు ఎక్కడేమైనా ఉద్యోగాలు, దీనికి సమాధానం చెప్పమని అడుగుతున్నా. సమాధానం చెప్పలేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలిస్తారని అడుగుతున్నా నేను. ఈ విషయాన్ని వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రైల్వే జోన్ తెస్తామని చెప్పి మాయమాటలు చెప్పి పూర్తిగా మోసం చేసిన ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి. కార్మికులు కర్షకులతో పెట్టుకున్న బీజేపీకి రోజులు దగ్గర పడ్డాయని పియూసి చైర్మన్ ఆల్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆ పార్టీ తెలంగాణ పాలిట సిఖండిలా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తో కలిసి ఆయన అసెంబ్లీని టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఎంపీలతో తెలంగాణకు నష్టమే తప్ప లాభం లేదన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ ప్రభుత్వ రంగ భారత్ ను ప్రైవేటు రంగ భారత్ గా మార్చిందని విమర్శించారు. కాషాయ పార్టీ గుజరాత్ బైరగాల పార్టీగా మారిందన్నారు. సీఎం కేసీఆర్ 3 లక్షల కోట్ల మేర ఖర్చు పెట్టి రైతులకు లాభం చేకూరే పనిచేస్తే కేంద్రం వారి నడ్డి విరుస్తుందని దుయ్యబట్టారు. ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది కదా, దాన్ని కూడా అమ్మడానికి ప్రయత్నం చేస్తాం, అమ్మేస్తాం. భారత్ పెట్రోలియం ఉంది, దాన్ని ఎందుకు అమ్ముతాం అంటే దాన్ని కూడా అమ్మేస్తాం. రిలయన్స్ పెట్రోల్ కంపెనీ ఉంది కదా, మీకు తెలియందా అని చెప్పి ప్రజలకు తెలియపరుస్తాం. ఎయిర్ ఇండియా, ఇండియన్ రైల్వేస్ ఎందుకు అమ్మేస్తాం అంటే అంబానీ అదానీ లాంటి ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు ఫ్యూచర్ లా. ఇది ప్రభుత్వ భారత్ ను ప్రైవేట్ భారత్ గా మారుస్తా ఉన్నారు ఈ ఫ్రాడ్ పార్టీ, లయర్స్ పార్టీ, దొంగల పార్టీ, స్మగ్లర్స్ పార్టీ. స్వయంగా 13.5 లక్షల కోట్ల వైట్ కలర్ క్రైమ్ చేసిన దగ్గరుండి మరి భారత విమానాలు ఎక్కించి బయటకు పంపించిన ఈ పార్టీ చెప్పింది ఏది కూడా వారు చేస్తలేరు. ఇక ఏమున్నాయి, మీరు చేసిందంటే ఏం లేదు కానీ ఎన్ఆర్సి, సిఏఏ, ఎన్పిఆర్ అంటూ రెచ్చగొడుతూ ఎలక్షన్ల ముందు ఏం చేయాలని అది చేసి బయట అవ్వడం మీరు యొక్క ప్రత్యేకత. మేము మొదలు చెప్తా ఉన్నాం, గతంలో కూడా చెప్పినాం, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో కూడా చెప్పారు, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు,
కర్షకులు కార్మికులు ఏ దేశంలో అయితే బాధపడతారో ఏ దేశంలో అయితే ఏడుస్తూ ఉంటారో ఆ రాజ్యం ముందరికి సాగదు అనేక రాజ్యాలు పడిపోయినాయని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తాం వరుస పెట్టి అమ్మకాలు పెట్టి ఒక సికండి పార్టీగా ఏం చేసినాం అంటే మేము రైతులకు ఇయ్యాం కార్మికులకు ఇయ్యాం ఉద్యోగాలు అసలే ఇయ్యామని చెప్పి అంటా ఉన్నారు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు ఈ ప్రైవేటీకరణ వలన ఈ సంస్థలను వేలం వేయడం వలన నేను చెప్పిన సంస్థలను ప్రైవేట్ గా మార్చడం వల్ల 2000 కోట్ల 2 కోట్ల ఉద్యోగాలు దేవుడికి గాని ఉన్న ఉద్యోగాలు పోతా ఉన్నాయని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను ప్రధానంగా మేము నష్టాల్లో ఉన్నాయి అమ్ముతాం లాభాల్లో ఉండవు కార్పొరేట్ కు మేము దీటుగా ఒక సీఈఓగా పనిచేస్తా ఒక దేశ ప్రధానియే కాదు నాకు సంస్థలను ఎట్లా లాభాల బాటలు తీసుకుపోవాలా అని చెప్పి తెలుసు మాకు అన్నారు మోడీ గారు వారి యొక్క మంత్రులు ఇయ్యాల విశాఖ గాని హైదరాబాద్ విశాఖ ఉక్కు దాన్ని ఎందుకు అమ్మేశారు అంతర్గతంగా దాన్ని తెలియజేయాల్సింది ఉంది కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రాలు అదట ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇటు తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఇవాళ సింగరేణిలోని 4 బొగ్గుగలను వేలం వేయడం దానికి ఉదాహరణ ఎగ్జాంపుల్ ఇది ఇది ప్రారంభం మాత్రమే ఇంకా రానున్న రోజుల్లో మొత్తం అమ్మేస్తారు ఈ రాష్ట్రంలో కర్షకులను పట్టించుకుంటలేరు కార్మికులను పట్టించుకుంటలేరు రైతులను కూడా పట్టించుకుంటలేరు మరి రైతులు అంటే ఇవాళ దేశానికి అన్నం పెట్టేది రైతన్న ఈ దేశాన్ని సాధడంలో ఇటు పన్నుల రూపంలో 1 లో ఉన్నది 4లో ఒక రాష్ట్రంగా ఉన్నది అదేవిధంగా కార్మికుల సంక్షేమ విషయంలో కూడా దేశంలో ఎక్కడ లేని కార్మికులకు సంక్షేమాన్ని సృష్టించిన వ్యక్తి ఒక శక్తి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే కార్మికుల గోస పుచ్చుకుంటున్నటువంటి వ్యక్తి ఈ దేశ ప్రధాని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంటే వరుసపెట్టి చేస్తాం మేము చాలా స్పష్టంగా ఈ ఫ్రాడ్ ఎంపీస్ ఎవరైతే ఉన్నారో ధాన్య సేకరణ విషయంలో తెలంగాణ రైతులను ముంచిన బీజేపీ ఇప్పుడు సింగరేణి కార్మికులను ముంచేందుకు కుట్ర చేస్తుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కా సుమన్ మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎల్సీలో బాల్కా సుమన్ మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణపై కక్ష కట్టుకుందన్నారు. ఈ విషయాన్ని తెలంగాణ సమాజం గమనించాలని సూచించారు. కోల్ బ్లాక్లను వేలం వేయొద్దని కోరుతూ సింగరేణి కార్మికులు 3 రోజుల పాటు సమ్మె చేపట్టినప్పటికీ కేంద్రం నుంచి ఉలుక్కు పలుకు లేదన్నారు. తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడారని రాష్ట్ర బీజేపీ నేతలను సింగరేణి యువత నిలదీయాలి. కార్మిక లోకం బీజేపీపై తిరగబడాలి. బీజేపీ నేతలు ఢిల్లీలో దావత్లు బంద్ చేసి సింగరేణి కార్మికులతో మాట్లాడాలి. కోల్ బ్లాక్ వేలాన్ని ఆపాలని మోదీతో కిషన్ రెడ్డి బండి సంజయ్ ఎందుకు మాట్లాడరు అని ప్రశ్నించారు. సింగరేణిపై మాట్లాడకుంటే బీజేపీ భరతం పడతామని బాల్కా సుమన్ హెచ్చరించారు. నేను సింగరేణి కార్మికులను కోరుతా ఉన్నా. ఇవాళ మన సింగరేణి బొమ్మ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ భారతీయ జనతా పార్టీ తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు ఒక్కడు మాట్లాడండి, బీజేపీ ఎమ్మెల్యే ఒక్కడు మాట్లాడా, బీజేపీ నాయకులు ఒక్కడు మాట్లాడా? మీరు తెలంగాణ బిడ్డలు కాదా? తెలంగాణ కార్మిక లోకానికి నష్టం జరుగుతుంటే మీరు ఎందుకు నోరెత్తారు? 72 గంటలుగా తెలంగాణలో సింగరేణి కార్మికులు సమ్మె చేస్తూ ఉంటే ఒక్కడు మీరు ఎందుకు మాట్లాడరు? పార్లమెంట్ జరుగుతూ ఉంది, ఎందుకు ప్రధానమంత్రిని కలవరు? ఎందుకు కోల్ మినిస్టర్ని కలవరు? ఎందుకు ఈ 4 బొగ్గు ప్లాట్ల వేల మాపాలని చెప్పి మీరు ఎందుకు ఒత్తిడి లేరు? నాకు ఒక ఎన్నికలు వస్తేనే మీకు ఓట్లు కావాలి. తెలంగాణ కార్మికులు, తెలంగాణ రైతులు, తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతులకు, తెలంగాణ కార్మికులకు, తెలంగాణ ప్రజలకు కష్టం వస్తే ఎవరు మాత్రం మీరు మాట్లాడరు? అటువంటి మీకు తెలంగాణ అసలు తిరిగే నైతిక అర్హత ఎక్కడిది? కాబట్టి కార్మికుల విషయంలో ఆలోచన చేయాలి. మొన్న ఎట్లయితే రైతులను ఇబ్బంది పెట్టేటటువంటి పని చేసిరో, ఇవాళ మళ్ళీ సింగరేణి కార్మికులను ఇబ్బంది పెట్టేటటువంటి పని చేస్తూ ఉన్నారు. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రంగాన్ని నేర్చుకుని వీళ్ళు ఒక పద్ధతి ప్రకారం క్రమ పద్ధతిలో తెలంగాణను ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం, తెలంగాణ రాష్ట్ర ప్రగతికి బ్రేకులు వేసేటటువంటి ప్రయత్నం ఈ దొంగలు, ఈ బట్టేబాజు గారు బీజేపీలు చేస్తూ ఉన్నారు. దీన్ని గమనించాలి. కొడుకులకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. ఎవ్వరిని వదిలిపెట్టద్దు. మా యువ మిత్రులు కూడా నేను కోరుతా ఉంది, ఇవాళ సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో వారసత్వ ఉద్యోగాలను తిరిగి తీసుకొచ్చి చాలా మంది యువకులకు, వేలాది మంది యువకులకు అక్కడ ఉద్యోగ అవకాశాలు ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ, మా ప్రభుత్వం, మా కేసీఆర్. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రద్దయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా దాన్ని పక్కన పెట్టింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనే వారసత్వ ఉద్యోగాలను తిరిగి తీసుకొచ్చినాం మేము. మరి వల్ల ఆ సింగరేణి సంస్థ ఉంటేనే ఈ వారసత్వ ఉద్యోగాలు కొనసాగుతాయి, తద్వారా తండ్రుల ఉద్యోగాలు కొడుకుల ద్వారా భర్తీ అవుతాయి. మీకు అందరు కూడా యువకులకు ఆ ఏరియాలో ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరి బొగ్గు బ్లాకులే లేకుండా వీటన్నిటి ప్రైవేట్ పరం చేస్తే మీకు ఉద్యోగాలు ఎవరు ఇవ్వాలి రేపటి కోసం? తెలంగాణలో మద్యాన్ని తీవ్రంగా ప్రోత్సహిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ పై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తాను మాట్లాడే భాషను మార్చుకోవాలని
వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. వానాకాలం పంటను ఎందుకు కొండం లేదని, వర్షాకాలం పంటను కొనుగోలు చేయబోమని కేంద్ర మంత్రి ఎక్కడా చెప్పలేదన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే సీఎం కేసీఆర్ కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. తెరాస రాజ్య సభ్యులు రాజీనామాలు చేస్తారని చెప్తున్నారని, వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించేందుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర నిధులు ఇచ్చిన భూసార పరీక్షలు ఎందుకు చేయడం లేదని నిలదీశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, దేశవ్యాప్తంగా పేదలకు ఇల్లు కడుతున్నాం, లక్షల ఇల్లు కడుతున్నాం. ఇక్కడ పేదలకు ఇల్లు గతిలో ఇవ్వాల, అనేక స్కీమ్స్ ఉన్నాయి దేశవ్యాప్తంగా. ఆ స్కీమ్స్ అన్ని ఇక్కడ అమలు చేస్తలేరు, నిధులు డైవర్ట్ చేస్తున్నారు. స్మార్ట్ సిటీ, దేశవ్యాప్తంగా స్మార్ట్ సిటీ అమలు చేస్తున్నాం, కేంద్రం ఇచ్చిన దారి మలుస్తున్నారు, మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తలేరు. ఇంకా వరంగల్ల కేఎంసీ హాస్పిటల్కి పూర్తి నిధులు ఇస్తే ఇంతవరకు ఇనాగ్రేషన్ లేదు దానికి. మళ్ళీ కొత్త జైలు ములోటి మళ్ళీ హాస్పిటల్ కడతారట, కులగొట్టి సంవత్సరమే వస్తుంది తెలిసి. ఇంతవరకు దాని నిధులు ఇలా నిన్నమోక మన సోయలకు వచ్చిన పాపం ఇస్తాడు. కాబట్టి అభివృద్ధి జరగాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యము. కుటుంబ పాలనను దేశ ప్రజలు సహించరు, తెలంగాణ ప్రజలు అసలే సహించరు. ఈ యొక్క కుటుంబం రాజ్యం వెళ్తుంది కాబట్టి ఆ కుటుంబ పాలన కంతమించడానికి, అవినీతి పాలన తరిమి కొట్టడానికి ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ రాష్ట్రంలో పాలన సాగాలంటే. మెదక్ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు రవికుమార్ ది ప్రభుత్వ హత్య అని వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. మృతుని కుటుంబ సభ్యులను ఇంటికి వెళ్లి మరి ఆమె పరామర్శించారు. ఇంటి పెద్దను కోల్పోయిన ఆ కుటుంబానికి ప్రభుత్వం 1,00,000 రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రవికుమార్ తల్లిదండ్రులను పెన్షన్తో పాటు ఆయన కొడుకు వైద్య ఖర్చులు కూడా భరించాల్సిన బాధ్యత కేసీఆర్ సర్కార్దేనన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు రవికుమార్ కూతురుతో కలిసి నిరాహార దీక్ష చేపట్టారు. అయితే దీక్ష వద్దంటూ పాలవెల్లి సీఐ అడ్డుకోవడంతో ఆయనపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊర్లో వాళ్లంతా వచ్చి దీక్షకు కూర్చోవాలని, పోలీసులు ఏం చేసుకుంటారో చేసుకోవాలని ఆమె అన్నారు. అసలు తాము శాంతియుతంగా దీక్షకు కూర్చుంటే పోలీసులకు ప్రాబ్లం ఏమిటని షర్మిల మండిపడ్డారు. మేం దీక్ష విరమిస్తే పోలీసులు న్యాయం చేస్తారా అని ప్రశ్నించారు. సీఎం వచ్చే వరకు దీక్షను విరమించే ప్రసక్తే లేదని రైతు రవికుమార్ కూతురు తేల్చి చెప్పారు. ఇదేమి రాజ్యం వద్దురా నాయన, వద్దురా నాయన, వద్దురా నాయన. కేసీఆర్ వెంటనే రాజీనామా పెట్టాలి. రైతు కుటుంబాన్ని పరామర్శించకపోవడం సిగ్గు, రైతు కుటుంబాన్ని పరామర్శించకపోవడం. ఎంఆర్సీ కాలనీలో ఓ ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ప్రమాదం జరగడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.
ఈ ప్రమాదంలో 3 లక్షల రూపాయల నగదు, విలువైన వస్తువులు, బంగారం, వెండి ఆభరణాలు, నగదు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు 8 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. సమాచారం తెలుసుకున్న పెదవేగి ఎంపీపీ తాతారమ్య స్పందించి పరామర్శించి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటీఎస్ విధానం లబ్ధిదారులకు సదవకాశమని డిఆర్డీఏ పీడీ రోష్మన్ పేర్కొన్నారు. గురువారం మనుబోలు పంచాయతీ కార్యాలయంలో స్థానిక విలేకరులతో ఆమె మాట్లాడుతూ మండలంలో 1497 ఓటీఎస్ టార్గెట్ ఇచ్చి ఉన్నారని, వీటిలో 315 మంది ఓటీఎస్ చెల్లించడం జరిగిందని తెలిపారు. మిగతా వారు కూడా చెల్లించేందుకు ముందుకు రావాలని సూచించారు. ఈ నెల 21న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హౌసింగ్ లబ్ధిదారులకు రిజిస్టర్ చేసిన పత్రాలు అందజేస్తారని తెలిపారు. బ్యాంకు ద్వారా రుణం పొందే అవకాశం తమ వారసులకు ఆస్తి కింద ఇచ్చుకోవచ్చని తెలిపారు. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, మండల స్థాయి అధికారులు ఓటీఎస్ వలన కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీఓ వెంకటేశ్వర్లు, ఏపీఎం శైలజ, హౌసింగ్ ఏఈ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. కూడా ఈ ఓటీఎస్ పథకం వినియోగించుకోవాలని చెప్పేసి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ ఓటీఎస్ అనేది మనకి బెనిఫిషియరీస్కి చాలా మంచి సదవకాశము. ఎందుకంటే వారికి కేటాయించిన 10,000 కావచ్చు, ఇంకా కొంతమందికి అయితే ఇంకా తక్కువ కూడా పేమెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ 10,000 వారు చెల్లించినట్టయితే డిసెంబర్ 21న వారికి ఆనరబుల్ సీఎం గారు అందరికీ కూడా రిజిస్ట్రేషన్ పత్రాలు జారీ చేయడం జరుగుతుంది. సో ఈ రిజిస్ట్రేషన్ పత్రాలు వారు తనఖా పెట్టుకొని ఏదైనా బ్యాంకులో లోన్ తీసుకునే అవకాశం కూడా ఉంది. అలాగే వారి పిల్లలకి ప్రాపర్టీ కింద ఇది వాళ్ళు నెక్స్ట్ తదనంతరం కూడా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ పథకం యొక్క ప్రాముఖ్యత అనేది మన హౌసింగ్ లబ్ధిదారులందరూ కూడా గ్రహించుకొని ఈ ఓటీఎస్ పథకం ఎక్కువ మంది వినియోగించాలని చెప్పేసి అందరినీ కోరుతున్నాం. దీనిలో ఈ పథకంలో మనకి ఎటువంటి నిర్బంధం అనేది లేదండి, ఎవరిని ఇక్కడ బలవంతు పెట్టేది లేదు. కాకపోతే ఈ పథకము ఎంత మంచిదో అందరికీ వివరించి మన వాలంటీర్స్ కావచ్చు, సచివాలయ సిబ్బంది కావచ్చు, అలాగే అందరూ మండల స్థాయి అధికారులందరూ కూడా వారికి తెలియచెప్పి ఈ పథకం వారు వినియోగించుకునేలాగా వారిని ముందుకు తీసుకురావడానికి అందరం ప్రయత్నం చేస్తున్నాము. థ్యాంక్ యూ. హుకుంపేట మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల మరియు గిరిజన సంక్షేమ బారుల ఉన్నత పాఠశాలలో హ్యూమన్ రైట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ మానవ హక్కుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి హెచ్ఆర్సి జిల్లా కోఆర్డినేటర్ టి కృష్ణారావు మాట్లాడుతూ, మానవులు అయినా మన ప్రాణాలకు భరోసా కల్పించేవే మానవ హక్కులు అని తెలియజేశారు. ఇవి పుట్టుకతోనే ప్రతి వ్యక్తికి సంక్రమిస్తాయన్నారు. నేడు నిత్యం ప్రపంచ వ్యాప్తంగా మారణ హోమం జరుగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జాతి, మత, మౌఢ్యం వలన, రాజకీయ కారణాల వలన, వ్యక్తిగత ద్వేషం, కక్ష కార్పణ్యాల వలన మనుషులు జీవితాలకు భరోసా లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. మానవ హక్కుల ఉల్లంఘనలు సర్వసాధారణమైపోతున్నాయన్నారు. ఐక్యరాజ్య సమితి 1948 డిసెంబర్ 10న విశ్వ మానవ హక్కుల ప్రకటన ద్వారా మానవాళికి మానవ హక్కులు సంక్రమించిందని వారు తెలియజేశారు. నాటి నుండి డిసెంబర్ 10న అంతర్జాతీయ మానవ హక్కుల దినంగా అన్ని దేశాల్లో జరుపుకోవడం ఆనవాయితీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, హెచ్ఆర్ క్లబ్ లీడర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం రామరెడ్డిపల్లి గ్రామంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని ఎంపీటీసీ గోపాల్ గుప్తా అన్నారు. తొలి రోజు కంకణ కార్యక్రమాలతో ప్రారంభమై 5 రోజుల పాటు కార్యక్రమాలు కొనసాగుతాయని అన్నారు. 2012లో ప్రారంభించిన దేవాలయ నిర్మాణం కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతకాలం జాప్యం జరిగిందని, అయినా గ్రామ ప్రజల సహకారం, ఎండోన్మెంట్ సహకారంతో పూర్తి చేయడం జరిగిందని అన్నారు. ఆలయ నిర్మాణ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి గ్రామ ప్రజలు, మండలంలోని ఇతర గ్రామాల ప్రజలు, నాయకులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో
దేవతామూర్తులు మరియు ధ్వజారోహణ కార్యక్రమం 5 రోజుల పాటు కొనసాగుతుంది. ఆ యొక్క కార్యక్రమం 10వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు జరుగుతుంది. ఈరోజు కంకణధారణ కార్యక్రమంతో మొదలవుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి గ్రామ ప్రజలు, గ్రామ యువకులు, గ్రామ నాయకులు ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగత ఆహ్వానంగా భావించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయగలరు. అలాగే రామిరెడ్డిపల్లి గ్రామంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు, మండల ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రలు కాగలరని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ యొక్క ఆలయ నిర్మాణం 2012లో మొదలైంది. ఎండోమెంట్ వారి సహకారం మరియు కొంతమంది దాతల సహకారంతో ఈ యొక్క ఆలయ నిర్మాణం చేపట్టడం జరిగింది. 2012లో కొన్ని అనివార్య కారణాల వల్ల గ్రామ నిర్మాణం ఆగిపోయింది. అలా నూతనంగా ఎంపికైన పాలకవర్గం, సర్పంచ్ వాళ్ళందరి ఉత్సాహంతో ఎలాగైనా ఈ గుడిని విద్యాప్రతిష్ట చేయాలనే ఉద్దేశంతో సంకల్పంతో గత 4 రోజులుగా కష్టపడి ఈ యొక్క విద్యాప్రతిష్ట కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు కూడా 2012 నుంచి 2020 వరకు కష్టపడు, అప్పుడు కొంతమంది కష్టపడరు, కొంతమంది కష్టపడుతున్నారు. 2012 నుంచి 2020 వరకు కూడా కష్టపడ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగత ఆహ్వానంగా భావించి అందరూ కూడా హాజరై విజయవంతం చేయగలరని విజ్ఞప్తి చేస్తాం. ఓం పంచానముకోద్భూతాన్ పంచాక్షరమనోపమాన్ పంచసూత్రకృతోవందే పంచాచార్యా జగద్గురూన్. అయ్యా, సమస్తమైనటువంటి భక్తాగ్రేశ్వర ముఖ్య గమనిక. శ్రీ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానము, మండలం ఊరుకొండ, గ్రామం రామిరెడ్డిపల్లి, జిల్లా నాగర్ కర్నూలు అన్నమాట. రామిరెడ్డిపల్లి గ్రామంలో జరగబోయేటువంటి భ్రమరాంబ మల్లికార్జున మహాస్వామి ప్రతిష్టా మహోత్సవం ఈరోజు ప్రారంభమైంది. ఈరోజు భస్మజల ప్రోక్షణ, సమస్తమైనటువంటి భక్తజనానికంతా కంకణదహనం జరుగుతుంది. సమస్తమైనటువంటి భక్తాదులు కూడా దేవాలయానికంతా ప్రవేశించవలసిందిగా కోరుచున్నాము. రేపు ఉదయము స్వామి భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో జరగబోయేటువంటి ప్రతిష్టా కార్యక్రమంలో 2వ రోజున శ్రీ విగ్రహముల ఊరేగింపు ఉంటుందన్నమాట. ఊరేగింపు తర్వాత పంచగవ్యాధివాసము, తర్వాత జలాధివాసము, పంచామృతాధివాసము, తర్వాత జరగబోయేటువంటి మధ్యాహ్న వరకు జరుగుతుందన్నమాట. రేపు సాయంకాలం అగ్ని ప్రతిష్ట ఉంటుంది. తర్వాత రేపు రాత్రికి క్షీరాధివాస కార్యక్రమం జరుగును కాబట్టి సమస్తమైన భక్తులందరూ కూడా మా దేవస్థానం రావాల్సిందిగా కోరుచున్నాము. ఇది పురాతనమైనటువంటి గుడిని దీన్ని పెద్దగా చేశారు. ఇది మహిమాన్విత స్థలమైన మాట రామిరెడ్డిపల్లి గ్రామము కాబట్టి మీరందరూ కూడా రేపటి నుంచి రేపు రాత్రికి భజన కార్యక్రమాలు ఉంటవి. తర్వాత ఆదివారం నాడు మాత్రం ఉదయము ధాన్యాదివాస కార్యక్రమాలు ఉంటవి. తర్వాత హోమ కార్యక్రమాలు ఉంటవి. ఆదివారము సాయంకాలం వేళ స్వామివారికి న్యాస కార్యక్రమాలు, పుష్ప ఫలాదివాస కార్యక్రమాలు, శయ్యాదివాస కార్యక్రమాలు జరుగును ఆదివారం రోజు. మరియు సోమవారం నాడు మాత్రం ఉదయము 8 గంటలకు ప్రతిష్టా మహోత్సవం ఉంటుంది. ప్రతిష్టానంతరము పూర్ణావతి హోమ కార్యక్రమాలు, తర్వాత స్వామి విశ్వరూప దర్శన భాగ్యం ఉంటుంది. తర్వాత సోమవారం నాడు సాయంకాలం 6 గంటలకు అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమాలు ఉంటవి. అగ్నిగుండంలో భక్తులు నచ్చుచూ వెళ్లేటువంటి కార్యక్రమం ఉంటుంది. తర్వాత మంగళవారం నాడు మాత్రము 10 గంటలకు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున కళ్యాణ కైంకర్యం ఉంటుంది. కాబట్టి కనుక ఇలాంటి కార్యక్రమాలు గ్రామంలో ఉంచినటువంటి శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున మహాస్వామి దేవస్థానం జరుగుతుంది. కాబట్టి సమస్తమైన గ్రామ ప్రజలకు, సమస్త భక్త వాళ్ళందరూ కూడా, ఊరు వాళ్ళందరూ కూడా తెలియపరుస్తున్నాము. తర్వాత మీరందరూ కూడా మా దేవస్థానానికి వచ్చేసి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున మహాస్వామికి ఆశీర్వాదాన్ని పొందవలసిందిగా మా మన్న. తన ప్రతి నిత్యం కూడా అన్నదానం ఉంటుంది. కాబట్టి సమస్త భక్తులకు తెలియజేయడం మా కోరిక అన్నమాట. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల పరిధిలో గల ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు నందు రుణాలు పొంది కొన్ని అనివార్య కారణాల వల్ల చెల్లించలేకపోయినటువంటి లబ్ధిదారులు ఏకకాల పరిష్కార పథకం ద్వారా చెల్లించు సదుపాయాన్ని బ్యాంకు 30వ తేదీ లోపు పూర్తిగా చెల్లించు సదుపాయాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా జనరల్ మేనేజర్ విజయ్ భాస్కర్ రెడ్డి, రీజనల్ మేనేజర్ శ్రీదేవి, సీనియర్ మేనేజర్ టీవీ రమణారెడ్డి, స్థానిక బ్రాంచ్ మేనేజర్ శరత్ కుమార్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ రాజపేట రీజన్ బ్రహ్మంగారి మఠం బ్రాంచ్లో ఇవాటి వరకు 86 కోట్ల బిజినెస్ చేస్తున్నాం. యాజ్ ఆన్ డేట్ 86 కోట్ల రూపాయలు బిజినెస్ చేస్తున్నాము. దాంట్లో 54 కోట్ల చిల్లర 54.5 కోట్లు అప్పులుగాను, 34.5 కోట్లు
డిపాజిట్లు కానీ సేకరించడం జరిగింది. ఈ 54.5 కోట్లలో 6 కోట్లకు పైన నిరుద్యోగ ఆస్తులు ఇవాళ వరకు ఉన్నవి. ఈ నిరుద్యోగ ఆస్తులు వసూలు ఇవాళ రేపు శని ఆధారాలు మా బ్యాంకు సర్వైనప్పటికీ ఊరికి తిరిగి దాని మేము బ్యాంకులో ప్రవేశపెట్టినటువంటి 1 టైం సెటిల్మెంట్ స్కీమ్ ప్రాచుర్యంలో తీసుకొచ్చి వేరే దానిని నిరుద్యోగ ఆస్తులను వసూలు చేసిన నిమిత్తం మేము క్యాంపెయిన్ చేస్తున్నాము. అది ఈ క్యాంప్ యొక్క ఉద్దేశం. అలాగే ఒక చిన్న విషయం మీ ద్వారా మేము రైతులకు తెలియజేయడం ఏమిటంటే, వారు తీసుకున్నటువంటి పంట రుణాలని సంవత్సరంలో కనుక క్లియర్గా కట్టుకుంటే వాళ్ళకి వడ్డీ రాయితీలు అందుతాయి. లేని పక్షంలో వడ్డీ రాయితీని కోల్పోయి వాళ్ళు పెనాల్టీ సహా ఎక్కువ కట్టవలసి వస్తుంది. కాబట్టి రెగ్యులర్గా కట్టుకుని వడ్డీ రాయితీ కూడా అభివృద్ధి కావాలని నేను కోరుకుంటున్నాను. కృష్ణా నదిలో స్నానం ఆచరిస్తుండగా గుంతలో పడిన విద్యార్థిని రక్షించే ప్రయత్నంలో 5 విద్యార్థులు గురువు అవసరాలు బాశారు. ఒకరినొకరు చేతులు పట్టుకుని బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. ఇంతలో ఒక్కసారిగా గుంతలో పడి మృతి చెందారు. ఒకరినొకరు సాయంగా చేతులు పట్టుకోగా లోతు తెలియని గుంత అందరినీ మృత్యు ఒడిలోనికి లాగేసింది. అచ్చంపేట, సత్తెనపల్లి, సిఐలు భాస్కర్ రెడ్డి, నరసింహారావు, ఎస్ఐ మణికృష్ణ చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. వేద విద్యార్థుల విషాదంపై విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి స్పందించారు. వేద పాఠశాల విద్యార్థుల విషాద వార్త కంటతడి పెట్టించిందన్నారు. మృతుల కుటుంబాలను విశాఖ శ్రీ శారదా పీఠం ఆదుకుంటుందని అన్నారు. స్వరూపానందేంద్ర స్వామి 50,000 రూపాయల చొప్పున సహాయం అందజేస్తామన్నారు. మిగిలిన విద్యార్థులను తమ వేద పాఠశాలలో చదివించడానికి తాము సుముఖంగా ఉన్నామన్నారు. స్వరూపానందేంద్ర స్వామి 5 మంది విద్యార్థుల మృతదేహాలను గుంటూరు జీజీహెచ్లో మంత్రి ఎల్లంపల్లి శ్రీనివాస్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, గుంటూరు నగర మేయర్ వాకాటి మనోహర్ నాయుడు పరిశీలించారు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలోని కస్తూర్బా గాంధీ హైస్కూల్ 2008లో ఏర్పాటు చేయడం జరిగిందని, హైస్కూల్ కు ప్రహరీ కూడా లేనందున విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామ్ రెడ్డికి, ఎస్ఎస్కే పిఓ ప్రభాకర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు గండి సునీల్ కుమార్ మాట్లాడుతూ, సర్వే నెంబర్ 1165లో 2 ఎకరాలు, సర్వే నెంబర్ 475లో 2 ఎకరాలు, మొత్తం కస్తూరిబా గాంధీ హైస్కూల్ కు 4 ఎకరాల్లో ఉందని వారన్నారు. 2008 నుండి ఇప్పటి వరకు హైస్కూల్ ప్రహరీ గోడ లేక విద్యార్థులు రక్షణ లేకుండా పోయిందని, దీనికోసం గతంలో అమౌంట్ శాంక్షన్ అయిందని అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా అధికారులు ఇప్పటి వరకు ప్రారంభించలేదని, తక్షణమే పూర్తి స్థాయిలో కస్తూరిబా గాంధీ హైస్కూల్ కు సంబంధించి ప్రహరీ గోడ వెంటనే నిర్మించాలని వారు కోరారు. అనంతరం ఎంపీపీ వీరనారాయణ రెడ్డి సోమవారం నుండి ప్రహరీ గోడ పనులు మొదలు పెడతామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్ష కార్యదర్శులు ఎర్రంపల్లి అజయ్, యద్దు రాహుల్, మండల సహాయ కార్యదర్శి రమేష్ లు పాల్గొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం మీ ఎంపీలను రాజీనామా చేయమనండి. మా ఎంపీలు కూడా రాజీనామా చేస్తారంటూ సీఎం జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్. ధాన్యం సేకరణ విషయంలో తెలంగాణ రైతులను ముంచిన బీజేపీ, సింగరేణి కార్మికులను ముంచేందుకే కుట్ర చేస్తోందంటూ మండిపడ్డ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కు సుమన్. మెదక్ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు రవికుమార్ కూతురుతో కలిసి నిరాహార దీక్ష చేపట్టిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల. కృష్ణానదిలో స్నానం ఆచరిస్తుండగా గుంతలో పడిన విద్యార్థిని రక్షించే ప్రయత్నంలో 5 విద్యార్థులు గురువు మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి HN90 న్యూస్ తో మళ్ళీ కలుసుకుందాం.